ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సీతారామ ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయనున్నారు. దీంతో ములకలపల్లి మండలం పూసుగూడెం కమలాపురం పంప్ హౌస్ల దగ్గర భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే వైరాలో బహిరంగ సభపై అధికారులతో చర్చించారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకం ఎగరేశాక ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం బయలుదేరతారన్నారు మంత్రి తుమ్మల. గోల్కొండ మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నేరుగా గిరిజన ప్రాంతం అయినటువంటి ములకలపల్లి మండలం అయినటువంటి ఆదినారాయణ గారి నియోజకవర్గం అశ్వారావుపేటలో అడుగు పెడుతున్నారు. ఇది చారిత్రకమైనటువంటి ఖమ్మం జిల్లా రైతుల యొక్క చిరకాల కోరిక. ఆ గోదావరి నీళ్లను తీసుకొచ్చి అక్కడ తుమ్మల చెరు, ఇక్కడ సింగభూపాలెం, ఇక్కడ మూకమావిడి, తర్వాత వైరా ప్రాజెక్టులకు వెళ్తాయి, అక్కడ నుంచి లంకాసాగర్ ప్రాజెక్టుకి వెళ్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ జిల్లాకు వచ్చి ఈ ప్రాజెక్టుని పరిశీలించిన తర్వాత దీనికి కాబోయే పనులు భవిష్యత్తులో ఇంకా 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 10,000 కోట్లు ఆయన దగ్గర నుంచి ఈ జిల్లా ప్రజల కోసం తీసుకొచ్చి యాతారకుంట టన్నెల్, మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీస్, జూలూరుపాడు టన్నెల్, మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీస్ తీసుకెళ్లి పాలేరు రిజర్వాయర్లో గోదావరి నీళ్లు పడితే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. అక్కడి నుంచి ఇల్లెందు నియోజకవర్గానికి రోళ్లపాడు బయ్యారానికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో ఒప్పించాలి కాబట్టి ఆ రోజు అలైన్మెంట్ మార్పు వల్ల రోళ్లపాడులో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఈ భాగానికి వచ్చింది కాబట్టి మళ్లీ రోళ్లపాడికి బయ్యారానికి తీసుకెళ్లాలనేది నా ప్రతిపాదన. దాని ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం కోసమే స్వాతంత్ర దినోత్సవం రోజున ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం మాటిచ్చిందో రేవంత్ రెడ్డి గారి మాట నిలపటం కోసం రేపు ఈ ఉమ్మడి జిల్లాకి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం.